Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం చెక్. అదేమి ఖర్మో, ఏపీ కాంగ్రెస్కి దశాబ్దంగా చెడ్డ రోజులే నడుస్తున్నాయి. ఇక మీదట కూడా ఏపీలో హస్తం పార్టీ ఎత్తిగిల్లే సూచనలు అయితే కనిపించడం లేదు. వైఎస్ఆర్ వారసురాలు అని షర్మిలను తెచ్చిపెట్టినా నానాటికి తీసుకెట్టుగానే కాంగ్రెస్ పరిస్థితి ఉంది. ఇక షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రెసిడెంట్ అయ్యారు. ఎంత ఏపీలో పార్టీ లేకపోయినా కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ ఓల్డ్ పార్టీ, దానికి విధానాలు కొన్ని ఉంటాయి. అలాంటి పార్టీలో షర్మిల ఇలా చేరి అలా పిసిసి చీఫ్ అయిపోయారు. ఇక పార్టీ పదవిలో ఉన్న ఆమె ఎవరినీ కలుపుకొని పోవడం లేదని అంటున్నారు. దాంతో పార్టీని నమ్ముకుని మొదటి నుంచి ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారిలో కేంద్ర మంత్రులుగా చేసిన వారు ఉన్నారు. అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన వారు కూడా ఉన్నారు. వీరందరూ కూడా షర్మిల పనితీరు పట్ల, ఆమె ఒంటెద్దు పోకడల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రచారం సాగుతోంది. అంతేకాదు, సీనియర్లు పార్టీకి దూరంగా ఉంటున్నారని టాక్ నడుస్తోంది. కేవలం షర్మిల వల్లనే సీనియర్లు పనిచేయడం లేదని అంటున్నారు. షర్మిల, జగన్ ఈ ఇద్దరు ఒకే తానుకు రెండు ముక్కల్లాంటి వారని అంటున్నారు. ఈ ఇద్దరి స్వభావాలు ఒకేలా ఉంటాయని, వారి వైఖరితో సర్దుకుని పోయి పనిచేయడం కష్టమని అంటున్నారట. ఇదే విషయాన్ని కొందరు సీనియర్లు ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి కూడా చెప్పారని ప్రచారం సాగుతోంది. వైఎస్ఆర్ వారసత్వం ఆయన లెగసీ అని, షర్మిలను తెచ్చిపెట్టినా ఆమెకు రాజకీయ వారసత్వం లేదని జనాలు కూడా ఆమెను అలా గుర్తించడం లేదని అంటున్నారు. వైఎస్ఆర్ రాజకీయ వారసుడిగా జగన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారని, ఆయనకే జనాలు ఓటేశారన్నది కూడా వారు కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి చెప్పారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏమాత్రం రాజకీయ అనుభవం లేని ఆమెను పార్టీ పెద్దగా ఉంచడం వల్ల రాజకీయంగా నష్టం తప్ప లాభం రాదని చెప్పారని తెలుస్తోంది. ఆమెను పిసిసి చీఫ్గా ఉంచితే పార్టీ ఏమాత్రం ఎదగదని ఖరాఖండిగా చెప్పారని అంటున్నారు. ఇక షర్మిల కాంగ్రెస్ పార్టీ విధానాలను జనంలోకి తీసుకుని వెళ్ళి ప్రచారం చేయడం లేదని, ఆమె తన వ్యక్తిగత అజెండానే పార్టీ మీద పెడుతోందని అంటున్నారు. ఆమెకు జగన్కి మధ్య ఉన్న వివాదాలనే ఆమె పట్టించుకుని ఆ కోణంలోనే మాట్లాడుతోందని కూడా సీనియర్లు కాంగ్రెస్ పెద్దల దృష్టికి తెచ్చారని అంటున్నారు. మరోవైపు చూస్తే ఏపీలో అధికారం చేతులు మారింది. ఇప్పుడు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంది. కానీ షర్మిల మాత్రం అధికార కూటమిని వదిలేసి వైసీపీని, జగన్ని టార్గెట్ చేయడాన్ని కూడా వారు పెద్దలకు చెప్పారని అంటున్నారు. జగన్ మీద కోపంతో షర్మిల కాంగ్రెస్ని బలిపెడుతున్నారని కూడా వారు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయం సీనియర్లు పూర్తి స్థాయిలో అంతర్మథనం చెందుతున్నారు. ఇక ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి పట్ల కూడా సీనియర్లు కలత చెందుతున్నారు. ఇప్పటికీ 3 విడతలుగా సార్వత్రిక ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ దారుణంగా ఓడిందని వారు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పట్లో కాంగ్రెస్ ఏపీలో అధికారంలోకి రాదని కూడా సీనియర్లు డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఏపీకి పవర్ఫుల్ లీడర్, ఒక మాస్ లీడర్ నాయకత్వం వహిస్తే ఏమో, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మాత్రం కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడం కష్టమని కూడా అంటున్నారు. మొత్తం మీద చూస్తే సీనియర్లు షర్మిల వైఖరితో గుర్రుగా ఉన్నారని అంటున్నారు. ఆమె వల్ల కాంగ్రెస్ గ్రాఫ్ ఏమాత్రం పెరగకపోతే మరింత కునారిల్లుతోందని అంటున్నారు. షర్మిల ఏపీలో టీడీపీ కూటమి వైఫల్యాలను అసలు పట్టించుకోవడం లేదని అంటున్నారు. తాజాగా బెజవాడ నేట మునగడం వెనుక ప్రభుత్వం అలర్ట్ కాకపోవడం ఒక కారణమని ఉన్నా కూడా షర్మిల ఆ విషయాన్ని ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరించడమే కాకుండా వైసీపీ మీదనే విమర్శలు చేయడాన్ని కూడా సీనియర్లు గుర్తు చేసుకుంటున్నారట. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఏమీ బలపడలేదని వారు అంటున్నారు. జనవరిలో షర్మిల పార్టీ బాధ్యతలు స్వీకరించారు. 8 నెలలు పూర్తయింది. కానీ షర్మిల ఫక్త్ కాంగ్రెస్ లీడర్గా మారలేకపోయారని, పార్టీకి నాయకత్వం వహిస్తున్న లీడర్గా వ్యవహరించలేకపోతున్నారని కూడా అంటున్నారు. మొత్తానికి షర్మిల విషయంలో కాంగ్రెస్ సీనియర్లు అయితే ఆమె వల్ల ఏమీ కాదనే తేల్చేస్తున్నారు. మరి కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.